కుటుంబ సమేతంగా మన ఎలవేలుపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కుటుంబ సమేతంగా రావాలని మొక్కు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది. దాంతో పాటు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడినటువంటి రామాయపట్నం పోర్టు దాదాపు 3,500 కోట్ల రూపాయలతో నిర్మాణానికి తలపెట్టినటువంటి రామాయపట్నం పోర్టు త్వరగతిన పూర్తవ్వాలని, దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి అందిస్తున్నటువంటి సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అన్ని అవకాశాలని అన్ని సౌకర్యాలని వినియోగించుకొని తద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూక ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సు తీసుకోవడానికి, దాంతోపాటు ఈరోజు సిఐఏ సంబంధించినటువంటి సదర్న్ కౌన్సిల్ మీటింగ్, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సిఐఏ సంస్థకు సంబంధించినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ని ఈరోజు తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దానిలో పాల్గొనడానికి రావడం జరిగింది. రాష్ట్రం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా షోకేస్ చేసేటువంటి అవకాశం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలను మరింతగా బలోపేతం చేసుకునేటువంటి దానికి వారు అందరి తాలూకు సలహాలు సూచనలు తీసుకోవడానికి మన వైపు నుంచి ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. మరి మరొకసారి ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి ఎంతో ఆదర్శంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి ఏం కనిపిస్తుంది? అంధకారంలో ఉంటారు. ప్రతిపక్షం అంతా కూడా ఈరోజు కళ్ళు మూసుకొని ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే, వారు అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఏ రకంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేనటువంటిది, పేదవాడికి మేలు చేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, పేదవాడికి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు మూసుకొని చూస్తే అంధకారంలాగా కనిపిస్తుంది. ఈరోజు కళ్ళున్నటువంటి గుడ్డివాడు చంద్రబాబు నాయుడు, అందుకనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనబడట్లేదు. ఎప్పటికీ కూడా కళ్ళు మూసుకొనే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి తప్ప ఎప్పటికీ కూడా కళ్ళు తెరిచేటువంటి పరిస్థితి నాకు తెలిసి బహుశా ఆయన జీవితంలో మళ్ళీ రాదన్నటువంటిది నా అభిప్రాయం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ ని ఐటీ పరంగా కంపేర్ చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అందరూ కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఐటీని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఏ రోజైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం లాంటి నగరాల్లో ఐటీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో పునాదులు వేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. సో ఆ రోజు మొదలైనటువంటి ఐటీ రంగం ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా పెద్ద స్థాయిలో దాన్ని పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలు అయినటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖపట్నంలో వారి కార్యకలాపాలు మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. బహుశా 1-2 నెలల్లో ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి వారి తాలూకు కార్యకలాపాలన్నీ కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అనేక పెద్ద పరిశ్రమలు, ఐటీ రంగానికి సంబంధించినటువంటి పెద్ద పరిశ్రమలు అన్ని కూడా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ మహానగరాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు చేయించాలని చెప్పి వారందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఈ అన్ని ప్రాంతాలు కూడా ఐటీకి ఒక ప్రధానమైనటువంటి కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు గడిచినటువంటి 3 సంవత్సరాల్లో దాదాపు 30,000 మంది ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వంగా, రానటువంటి కాలంలో మరో 30,000 నుంచి 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇప్పటికే ఐటీ రంగ సంస్థలు కూడా టియర్ 2 సిటీస్ లాంటి సిటీస్ ని దేశంలో ఎంపిక చేసుకొని అటువంటి ప్రాంతాల్లో వారి కార్యకలాపాలు మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, బహుశా నేను తెలంగాణతో హైదరాబాద్ లాంటి నగరాలతో ఇప్పుడు పోటీ పడేటువంటి అవకాశం లేనప్పటికీ తప్పకుండా ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ తీసుకెళ్లాలన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనకి అనుగుణంగా దాన్ని తయారు చేసేటువంటి అడుగులు, దానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. వరద అనేటువంటిది జూలై 2వ వారంలో ఇంత పెద్ద వరద అనేటువంటిది ఎప్పుడు కూడా మన చరిత్రలో చూడలేదు.
కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ముందు నుంచే దీన్ని గ్రహించి ఏ రకంగా ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆలోచనతో అందరినీ కూడా రెస్క్యూ చేయడం, వారందరినీ కూడా తుఫాన్ షెల్టర్స్ తీసుకొని రావడం, వారి రెస్క్యూ సెంటర్స్ లో వారందరినీ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఏదేమైనప్పటికీ రానటువంటి కాలంలో ఇటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి మరింత ప్రణాళికలు చేసుకునేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రాణహాని కలిగేటువంటి విధంగా లేకుండా ఈరోజు చర్యలు తీసుకున్నాం. ఈరోజు రానటువంటి కాలంలో మరింతగా వారికి అన్ని వసతులు కల్పించేటువంటి దీంట్లో 25 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నాం, పప్పులు ఇస్తా ఉన్నాం, ఆయిల్ ఇస్తా ఉన్నాం, కాయగూరలు ఇస్తా ఉన్నాం, క్యాండిల్స్, బ్రెడ్, మిల్క్ అన్ని కూడా సప్లై చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రానటువంటి కాలంలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు చేసేటువంటి దానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం.